సిద్దిపేట పట్టణ అభివృద్ధికి దివంగత మాజీ మున్సిపల్ చైర్మన్ బాసంగారి రమేష్ ఎనలేని కృషి చేశారని బీజేపీ నాయకులు వంగ రామచంద్రారెడ్డి అన్నారు. ఆయన సేవా తత్పరతను నేటి ప్రజా ప్రతినిధులు ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. మాజీ మున్సిపల్ చైర్మన్ రమేష్ 22వ వర్ధంతిని సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ నాయకులు వంగ రామచంద్రారెడ్డితో పాటు కౌన్సిల్లో పనిచేసిన పలువురు కౌన్సిలర్లు, రాజకీయ ప్రముఖులు పార్టీలకు అతీతంగా పాల్గొని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారు బాసంగారి రమేష్తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. సిద్దిపేటకు ఆయన చైర్మన్గా ఉన్నప్పుడు తీసుకువచ్చిన రక్షిత మంచినీటి పథకం నేడు మిషన్ భగీరథ పథకానికి స్ఫూర్తి అయిందని కొనియాడారు. అనంతరం బి రమేష్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ప్రజల గుండెల్లో చిరకాలం నిలిచినటువంటి వ్యక్తి మా నాన్నగారి వర్ధంతి 22వ వర్ధంతి కార్యక్రమం సందర్భంగా ఈరోజు బి రమేష్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. అందరికీ తెలుసు మా నాన్నగారు పాలక మండలిలో కౌన్సిలర్గా, వైస్ చైర్మన్గా, మున్సిపల్ చైర్మన్గా అనేకమైన సేవా కార్యక్రమాలు చేసిండు, ప్రజలకు అనేకమైన సేవలు చేసిండు. అదే కొనసాగింపుగా గత అతడు చనిపోయి 22 సంవత్సరాలు అవుతుంది. గత 20 సంవత్సరాలుగా బి రమేష్ ఫౌండేషన్ మీద అనేక రక్తదాన శిబిరాలు కానీ, ఏ పేదవానికి ఏ ఆపద వచ్చినా వాళ్ళకు ఆర్థికంగా భరోసాగా నిలబడమే కానీ, ఇటువంటి వివిధ కార్యక్రమాలని బి రమేష్ ఫౌండేషన్ ద్వారా మేము చేస్తున్నాం. ఆయన కొనసాగింపుగా బి రమేష్ ఫౌండేషన్ పలు సేవా కార్యక్రమాలు చేస్తుంది, ఇక ముందు కూడా చేస్తుందని చెప్పేసి నేను చెప్తున్నాను. మాజీ చైర్మన్ బాసంగారి రమేష్ అన్న వారు మరణించి 22 సంవత్సరాలు అయింది. ఈ 22 సంవత్సరాల్లో సేవా కార్యక్రమాలు మరి వారి కుమారుడు వెంకన్న గారు జన్మదినం వర్ధంతిన ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. రాబో రోజుల్లో కూడా ఇదే ఈ కార్యక్రమాలు ఇట్లే కొనసాగుతాయి. వారి జ్ఞాపకార్థము వారు చేసిన సేవ, వారి కౌన్సిలర్ ఉన్నప్పుడు కానీ, వారు చైర్మన్ ఉన్నప్పుడు కానీ ఎంతో సేవా కార్యక్రమాలు చేసి సిద్దిపేట టౌన్ను అభివృద్ధి చేయడానికి చాలా కృషి చేశారు. వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుతున్నాను.